నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. ముఖ్యంగా పార్లపల్లి గ్రామంలో భారీగా కేసులు మరణాలు నమోదవుతున్న అధికారులు వెల్లడించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మయూరి గారిని వివరణ కోరగా, పార్లపల్లి గ్రామంలో ఇప్పటి వరకు 30 కరోనా కేసులు నమోదయ్యాయని, అందులో 27 కేసులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని, 2 కేసులకు మరణం సంభవించిందని, ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గ్రామంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో గ్రామంలో శానిటేషన్, బ్లీచింగ్, హైపోక్లోరైడ్ ద్రావణాలను పిచికారీ చేస్తున్నామని, గ్రామంలో ఇంటింటా సర్వే చేసి జ్వరం బారిన పడిన బాధితులను గుర్తిస్తున్నామని తెలిపారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఐసోలేషన్ కిట్ ను పంపిణీ చేశామని తెలిపారు. విడవలూరు మండలం పార్లపల్లి గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శి అయిన ఎం మయూరి నా పేరు. మా పార్లపల్లి గ్రామ పంచాయతీలో గత 20 రోజుల నుంచి వచ్చిన కోవిడ్ కేసులు నమోదైనవి 30 వరకు నమోదై ఉన్నాయి. 27 వచ్చేసి హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. అందరికీ కిట్స్ ఇవ్వబడినవి. 2 వచ్చి డెత్, 1 వచ్చి మామూలు హాస్పిటల్లో ఉన్నారు. విలేజ్లో మొత్తం శానిటేషను చేపించబడినది. హైపోక్లోరైడ్ కానీ, బ్లీచింగ్ కానీ మొత్తము అంతా శానిటేషన్ చేపించబడింది. ఫీవర్ సర్వే కూడా మొత్తం కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా తిరుగుతూ ఉన్నారు మా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్స్, వార్డ్ మెంబర్స్, సర్పంచ్లు కూడా అందరూ వాళ్ళ కోఆపరేషన్తో విలేజ్లో మొత్తం శానిటేషన్ బాగా చేపించబడుతుంది. గ్రామంలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన కేసులందరినీ దర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని గమనించుకొని గవర్నమెంట్ వారికి ఇచ్చిన కిట్లను వాళ్ళకి అందజేశాము. తదుపరి పాజిటివ్ వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ టెస్టులు చేయడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా వారు వాళ్ళు ఉండాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం, మిగిలిన అన్ని విషయాలపై వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ప్రత్యేకంగా వాళ్ళందరికీ కావాల్సిన ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏందన్న జాగ్రత్తలు, వాళ్ళ పరిశుభ్రత, వాటన్నిటిని గురించి మేము తెలియజేస్తున్నాము. మాకు వాలంటీర్సు అందరూ, ఆశ వాలంటీర్లు అందరూ కలిసి ఫీవర్ సర్వే జరిపించున్నాము. వాటన్నిటిలో కూడా కంప్లీట్ చేసేస్తున్నాము మొత్తం పూర్తిగా. పోతే ఈ సార్